హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. టాలీవుడ్ లో సీక్వెల్స్ మళ్ళీ స్పీడప్ అవుతున్నాయి. సక్సెస్ అయిన సినిమా ఫార్ములాతోనే మరో మూవీ చేసి ఈజీ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు మన మేకర్స్. లేటెస్ట్ గా హిట్ అయిన అఖండతో పాటు టాలీవుడ్ లో సెట్స్ తో పాటు మేకింగ్ లో ఉన్న సీక్వెల్ మూవీస్ ఏంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ బ్లాక్ బస్టర్ మూవీ అప్పుడే 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన అఖండ మూవీ సక్సెస్ తో కొత్త కొత్త మూవీ ఐడియాస్ వస్తున్నాయి. అందుకే ఆల్రెడీ బంపర్ హిట్ అయిన అఖండ కి సీక్వెల్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి త్వరలోనే ఆ రూట్ లో ఆలోచిస్తామంటున్నారు డైరెక్టర్ బోయపాటి. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా సీక్వెల్ చేస్తానని అనౌన్స్ చేశారు. కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఈ సీనియర్ హీరోకి అదిరిపోయే కంబ్యాక్ వచ్చింది గరుడ వేగ సినిమాతో. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వచ్చిన గరుడ వేగ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు రాజశేఖర్. ఇక నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్ సిన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయిన మర్డర్ మిస్టరీ మూవీ హిట్. అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హిట్ మూవీకి సీక్వెల్ రెడీ అవుతుంది. అయితే ఈసారి జస్ట్ ఫర్ చేంజ్ విశ్వక్ ప్లేస్ లో అడ్విశేష్ హీరోగా రీప్లేస్ అయ్యాడు. షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది. అప్పుడెప్పుడు మంచు విష్ణు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన ఢీ సినిమా కూడా సెట్స్ మీదకెళ్లబోతోంది. ఇక ఇప్పటికే సోగ్గాడే చిన్న నాయనకి సీక్వెల్ గా బంగారు రాజు, పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2, F2కి కంటిన్యూషన్ గా F3, నిఖిల్ స్వాతి జంటగా వచ్చి సూపర్ హిట్ అయిన కార్తికేయకి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాలు కొన్ని సెట్స్ మీద బిజీగా మరికొన్ని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమం లేనట్టే, కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ప్రైజ్ లు కావాల్సినవి. అవును, 2021 డిసెంబర్ క్రేజీ రిలీజ్లన్నీ కూడా ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ఫామ్ పైన దూకుడు చూపించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కూడా ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. నట్యక్రాంతి హీరోగా 5 భాషల్లో రూపొందిన సినిమా వర్మ వీడు తేడా. ఇందులో నట్యక్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నటించారు. నట్యకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో తెరకెక్కింది. జనవరి 21న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు ప్రొడ్యూసర్ నట్టికరుణ. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లో ఇంకా దుమ్మురేపుతున్న అఖండ జనవరి 21న ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. బాలకృష్ణ బోయపాటి హ్యాట్రిక్ మూవీగా థియేటర్స్ కి వచ్చి 100 కోట్లను ఈజీగా క్రాస్ చేసేసిన అఖండ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అఖండగా బాలయ్య సృష్టించిన బీభత్సానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక ఓటీటీలో కూడా రికార్డులు ఖాయమంటుంది మూవీ యూనిట్. సౌత్ లాంగ్వేజెస్ అన్నింట్లో రిలీజ్ అయి నానికి హిట్ ఇచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. నాని జ్యువెల్ రోల్ లో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. రాహుల్ సాంకృత్యం డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు 2021 ఎండింగ్ లో మంచి కలెక్షన్ సాధించింది. ఇక జనవరి 21న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది శ్యామ్ సింగరాయ్. ఈ వారం నెట్ఫ్లిక్స్ చాలా కొత్త కంటెంట్ ను ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ది పప్పెట్ మాస్టర్ షో తో పాటు 2 Hot to Handle సీజన్3కి ఈ ఫ్రైడే వెల్కమ్ చెబుతుంది. రొమాంటిక్ కామెడీ ది రియల్ ట్రీట్మెంట్, హిస్టారికల్ థ్రిల్లర్ మునిచ్, ది ఎడ్జ్ ఆఫ్ వార్, ఓజర్క్ సీజన్ 4, సమ్మర్ హీట్, ఇలా ఈ వీక్ ఫుల్ హాట్ కంటెంట్ లతో హల్చల్ చేయబోతుంది నెట్ఫ్లిక్స్. హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ షోతో పాటు బిలియన్ సీజన్ 6 షో హాట్స్టార్ లో 21న రిలీజ్ కాబోతుంది. అన్పాస్డ్ నయా సఫర్, ఏ హీరో వంటి సినిమాలతో ప్రైమ్ ఎంగేజ్ చేయబోతుంది. సోనీ లివ్ లో భూతకాలం, Z5 లో లూజర్ సీజన్ 2, ముదాల్ని ముదివమ్ని వంటి ప్రాజెక్ట్స్ ఈ వారమే వచ్చేస్తున్నాయి. బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్నారు. మంచి తెలుగు సినిమా క్యాచ్ చేసి ఫస్ట్ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకున్నారు. కానీ చూస్తే కోవిడ్ వీళ్ళ ఆశలతో కూడా ఆడుకుంటోంది. అప్పుడో ఇప్పుడో అనుకుంటున్న ఈ అందగత్తెల గ్లామర్ ఎంట్రీ చివరికి 2022లోనైనా ఖాయమనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ సినిమా రిలీజ్ కానే లేదు. స్టార్ ఆఫర్స్ ను క్యాచ్ చేస్తుంది సంయుక్త మీనన్. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాకు ఫస్ట్ సైన్ చేసింది ఈ మలయాళ కుట్టి. తర్వాత క్రేజీగా పవన్ భీమ్లా నాయక్ లో రానాకి పేర్ గా ఛాన్స్ అందుకుంది. బింబిసారా భీమ్లా నాయక్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే మెయిన్ హీరోయిన్ గా ధనుష్ సార్ సినిమాలో నటించేస్తుంది సంయుక్త. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాని. ఏజెంట్ తో 2021లోనే ఎంట్రీ ఇవ్వాల్సింది సాక్షి వైద్య. బాడీ ఫిజిక్ మార్చేసి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న ఏజెంట్ వాయిదా పడి 2022లోనే ఫిక్స్ అయింది. ఈ సినిమాతో టాప్ మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తన డెబ్యూ మూవీ ఎప్పుడెప్పుడు అని అఖిల్ కన్నా ఎక్కువగా ఈ హాట్ గర్ల్ వెయిట్ చేస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న నజ్రియా నజీమ్ అంటే సుందరానికి మూవీతో టాలీవుడ్ లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది. నజ్రియా భర్త పుష్పతో ఇక్కడ కనిపించాడు. ఇక ఈమె ఎంట్రీ బాకీ పడింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నాని అంటే సుందరానికి ఈ సమ్మర్లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అప్పుడే నజరియా నజీం తెలుగు థియేటర్స్ లో సందడి చేస్తుంది. రాజేషా విజయన్ జై భీమ్ సినిమాతో ఇక్కడి వారికి పరిచయమైంది. ఆ మూవీలో కీ రోల్ చేసిన ఈమె మాస్ రాజా సినిమాతో ఇక్కడికి డైరెక్ట్ గా రాబోతుంది. రవితేజ శరత్ మండవ కాంబోలో తెరకెక్కుతున్న రామారావు అన్ డ్యూటీలో నటిస్తుంది. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ March 25 రిలీజ్ అని ప్రకటించారు. దబాంగ్ 3 నార్త్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది సాయి మంజ్రేకర్. అన్ని బాగుంటే 2021 సాయి నటించిన 2 కొత్త సినిమాలు తెలుగులో రావాల్సిందే. ఈ గ్లామర్ డాల్ మేజర్ తో పాటు వరుణ్ తేజ్ గని సినిమాలతో ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. February 11 మేజర్, March 18 గని సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ తో ఏమైనా జరగొచ్చు. ఆలియా భట్ నేషనల్ వైడ్ పాపులర్, కానీ ఆమె డైరెక్ట్ గా నటించిన ఫస్ట్ తెలుగు మూవీ RRR. ఆలియాతో పాటు ఫారిన్ బ్యూటీ ఒలివియా మోరిస్ కూడా ఈ మూవీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంది. అటు విజయ్ లైగర్ సినిమాతో అనన్య పాండే కూడా తెలుగు వారికి పరిచయం కాబోతుంది. రౌడీ బాయ్ మూవీ కూడా వాయిదా పర్వం కొనసాగిస్తూ చివరికి August 25 డేట్ ఫిక్స్ చేసుకుంది. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.